3 కేంద్ర కేబినెట్ సమావేశం కానుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా జనాకర్షక పథకాలు అనౌన్స్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అలాగే రైతులకు మేలు చేసే స్కీమ్స్ ప్రకటించవచ్చనే టాక్ వినిపిస్తోంది. మహిళలతో పాటు నిరుద్యోగుల కోసం పథకాలు ఉండవచ్చని చెబుతున్నారు. పెన్షనర్లు, సీనియర్ సిటిజన్స్ కోసం స్కీమ్స్ ఉండొచ్చని అంటున్నారు.